జమీలా నీ పేరదేగా అలా అయితే ఏం కావాలి మరేం లేదు మీ నాన్నగారు పెట్టిన బీడి కంపెనీ ఉంది కదా అందులో 120 మంది పని చేస్తున్నారు కదా నేను వాళ్ళందరి సెక్రటరీని పేరు అబ్దుల్ ఖాదర్ చాలా సంతోషం ఫుట్బాల్ ప్లేయర్ అని ఈ టౌన్ కేడి అని కూడా విన్నాను ఓ హలో బీడి చుట్టే వాళ్ళంతా సమ్మె చేయాలని చూస్తున్నారు ఇక మీ ఫ్యాక్టరీ మూత పడిపోవడం ఖాయం ఇది నాతో ఎందుకు చెప్తున్నావు మా నాన్నతో వచ్చి చెప్పు నీతో చెప్పడానికి ఒక కారణం ఉంది అదేంటి ఎందుకంటే నేను జమీలాని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను సంతోషం అవును ఊళ్ళో విశేషాలేంటి జమీలాను నన్ను పెళ్లి చేసుకోలేదంటే చేయకపోతే ఏం చేస్తావు నేను ఊరేసుకుని చచ్చిపోతాను అలా అంటాను అనుకున్నావా ఇంకెవరినైనా చూసుకో జమీలా నీ అంతు చూస్తాను జమీలా నా జీవితం నీకు అంకితం నిన్న మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వు వేసుకున్న బట్టల్ని ప్రేమిస్తున్నాను నీలోని ప్రతి ఇంచుని ప్రేమిస్తున్నాను నీ అడుగు జాడల్ని కూడా ప్రేమిస్తాను కనిపించిన అమ్మాయిలందరితో ఇలా ప్రేమ అభ్యంతరాలు చేస్తున్నావా అది కాదు జమీలా ఇంతవరకు నువ్వు తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడలేదు చూసింది లేదు చూడలేదు మాట్లాడలేదు జమీలా నువ్వు నా కంటి దీపాలు తర్వాత నాకు నీవు నీకు నేను చాలా సంతోషం అలా యుద్ధం మొదలైంది గొడవలు ఎక్కువ జరిగింది గింట్లో ఉన్నవాళ్ళు ఊర్లో ఉన్నవాళ్ళు శత్రువులయ్యారు ఇంకా స్ట్రైకు గొడవలు 50 సంవత్సరాల ముందు జరిగిన కథ చివరికి ఏమైందంటే జమీలా బీబీని అబ్దుల్ ఖాదర్ సాగిబ్ పెళ్లి చేసుకున్నారు చిలక గోరింకలా జీవించేటప్పుడు అదిగో వచ్చింది చక్కెర కేలి ఏంటి జమీలా నేను స్నానానికి వెళ్తున్నాను దానికి షర్ట్ వేసుకుని వెళ్ళాలా ఓ ఆయన నేను చెప్పిన మాట మీరు వినరు కదా జమీలా చెప్పే ప్రతి మాటని పాటించలేం కదా జెంటిల్మెన్ గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మంచి బట్టల్ని వేసుకుని వెళ్ళాలి మన అలవాట్లలో గొప్పతనం ఉండాలి దారిలో కనపడే పాత సన్నాసులతో అస్సలు మాట్లాడకూడదు ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నాను కదా చెప్పు ఏ స్త్రీ అయినా ఏ మగాణ్ణి అయినా పెళ్లి చేసుకునే ముఖ్య ఉద్దేశ్యం తన భర్తని బాగు చేయడానికే కదా మగాణ్ణి సరైన దారిలో పెట్టడం వాడి జీవితంలోకి ప్రవేశించి చిన్న భిన్నం చేయడమే ముఖ్య ఉద్దేశం ఇదంతా ఆడవాళ్ళ హక్కే కదా అందమైన ఆడవాళ్ళ ఫిలాసఫీ ఇటు చూడండి ఓ వంట చేసే సమస్యనా ఏంటి కాదు నేను బిఏ వరకు చదివింది వంట చేయడానికే కదా ఇలా చూడు బంగారం నువ్వు ఏ పని చేయనక్కర్లేదు అన్ని పనులు నేనే చేస్తాను చాలా ఓ చాలు రోజు చెప్పేదే కదా ఈ రోజుకు మాత్రం నా మహారాణి వంటింటికి పరిమితం రేపటి నుంచి నీ దాసాను దాసుణ్ణి ఊరికే వాగుడెందుకు ఇప్పుడు ఇంకేం కావాలి చక్రకేళి ఏంటి చక్రకేళి రెండు కొనిస్తారా నాకు ఓ చక్రకేళినా తినాలని ఆశగా ఉంది కదా చెరువు దగ్గర ఉన్న కోట్లో ఉంది అక్కడ లేకపోతే చెరువు దాటి 2 ఫర్లాంగులు వెళితే అక్కడొక చిన్న మార్కెట్ ఉంది
అరటి పళ్ళ గెలనే తీసుకొస్తాను. రెండు చాలు. పెళ్ళైపోయిన తర్వాత జమీలా నన్ను అడిగింది ఇదే. అదే వేరే ఆడవాళ్ళైతే ఇయాల్లా ఎన్నెన్ని గొంతమ్మ కోరికలు కోరుతారో, మొగుళ్ళ దగ్గర అడుగుతుంటారు. వాళ్ళు భర్తల దగ్గర అడిగేది చాలా సింపుల్ గా ఉండేవే అడుగుతారు. ఊర్లో రెండు పిల్లలు వేసిన సింహాని రెండు మీసాలు అడుగుతారు. అది ఇవ్వకపోతే కోపం. ఓ, మీరు సరి అవ్వరండి, పిల్లి లాంటి సింహ మొహం మీద ఉన్న రెండు వెంటుకలు కావాలని అడిగితే ఆ నాకెక్కడ తీసుకొస్తారులే అని కూతురిని ఏడుస్తారు. మొగుడు ఏం చెయ్యగలడు? ఇంకొక టైప్లు ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది ఎవరెస్ట్ పైన ఉన్న ఒక చిన్న మంచి కట్ట తీసుకుని రమ్మంటారు. అది తీసుకురాపోతే చెప్తారు కళ్ళులో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ, ఒక చిన్న మంచి గడ్డ అడిగితే వీరు తీసుకువచ్చారా నన్ను చంపేయని అంటారు. మొగుడు ఏం చెయ్యగలడు? జమీలా బీబీ తీసుకురమ్మని చెప్పినది ఇటువంటి ఏదైనా సమర్సియలా? రెండు చక్కెర కేలియగా అడిగింది. స్నానమైన తర్వాత నమాజ్ చేసి వెళ్ళి ఒక గెల చక్కెర కేలి తావాలి. ఊరికి తిరగండి, తొందరగా ఇంటికి రావాలి, పొద్దుపోకముందే వచ్చేయండి. ఒంటరిగా ఉండాలంటే నాకు భయం, మీరేం మర్చిపోకండి. లేదు. చక్కెరకేళి ఆరెంజ్ ఉంది, ఆపిల్ ఉంది, సపోటా ఉంది, కానీ చక్కెరకేళి లేదు. బజార్లో దొరుకుతాయి. చక్కెరకేళి ఉందా? చక్కెరకేళి ఉందా? ఈ బజార్లో చక్కెరకేళి మాత్రం లేదు. ఆరెంజ్ పళ్ళున్నాయండి, అవి కొనుక్కోవచ్చు కదా, చక్కెరకేళి కంటే చాలా మంచివి.
అర్థమైపోయిందబ్బా. నేనే నిన్ను సాక్షాత్తు పెళ్లి చేసుకున్న నీ అబ్దుల్ ఖాదర్నే. మీరు లోపలికి వచ్చారు. ఈ మగాడు వచ్చాడంటే ఎటువంటి తలుపులైనా తెరుచుకుంటాయి. నా హృదయపు తలుపుల్ని తెరచండి. మీరు ఎలా వచ్చారు? అదిగో వంటగది నుంచి. ఏదైనా కొమ్మ తీసి తలుపు తీసారా? దొంగలు ఎవరైనా చూస్తే అంతే లోపలికి వస్తారు. నేను ఎలా ప్రశాంతంగా ఇక్కడ కాపురం చేయగలను? బ్లడీ ఫూల్,
తలుపు మూయలేదు. ఓ నన్ను మీరు వెటకారు చేస్తున్నారే. యల్లా బిస్మిల్లా. ఆడవాళ్ళు తప్పులు చేసేస్తే అది ఎలా ఒప్పుకుంటారే చెప్పు. చక్రకేళియేది చక్కెర కేళి ఎక్కడ దొరకలేదు. నాకు నిద్ర వస్తుంది. ఆరెంజ్ తినవే. చక్కెర కేళి ఎక్కడా లేదు. నేను ఆ వర్షంలో ఎంత కష్టపడి తీసుకొచ్చానో. ఊరికే అబద్ధం చెప్పకండి. ఆరెంజ్ నాకు నచ్చదు. తీసుకొచ్చిన దాన్ని మీరే తినండి. జమీలా లేచిరా. జమీలా లేచిరా. నాకు నిద్ర వస్తుంది. జమీలా నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. చూడు నేను ఆ వరదలో కొట్టుకుపోయి చచ్చిపోయి ఉంటే. నేను అడిగింది చక్రకేళి. అది ఊర్లో దొరకలేదు కదా. రేపు ఎక్కడి నుంచైనా అరటి చెట్ల తీసుకొస్తాను. ఓ అది పెరిగి పెద్దయి పండించాక తింటాలి. యాలా ఇప్పుడు ఈ ఆరెంజెస్ తినవే. బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి. నాకొద్దు. నువ్వు తిని తీరాలి. తినకపోతే కొట్టి తినిపిస్తావా. లేవే. నేను లేవను. లేవా. లేదు. చంపబోతున్నావా? అవును. నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా కోసి బిర్యానీ చేస్తాను. తినో. మొగుడు చెప్తే వినాలి. తినో. పని తీసుకో. అది కాదు, వండి తినో. వేస్తాను చూడు. ముక్కలు ముక్కలుగా నరుకుతా. తినో. గొంతు కడ్డ పడుతుంది. మెల్లిగా తినో. నేను నీకు ఏమవుతాను తెలీదు. నరికేస్తాను. నేనెవరో తెలీదా నీకు? మగుడివి. ఏంటలా ఆలోచించి చెప్తున్నావు? నువ్వు గనక కోపం వచ్చిందంటే నరికేస్తాను. అలా చెయ్యను. తినేది ఏంటది? ఆరెంజ్. చేతిలో కత్తుంది. చెప్పు. చక్కెరకేళి కావాలి. చక్కెరకేళి. తింటున్నదేంటి? చక్కెరకేళి. ఏంటి? చక్కెరకేళి. ఏంటి? చక్కెరకేళి. చక్కెరకేళి. కట్ ఇట్. అలా చక్కెరకేళి. అది ఎలా ఉంది? ఆరెంజ్ లాగా గుండ్రంగా ఉండేది. ఏం తీసుకొచ్చింది? చక్కెరకేళి. Ha 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 ha
ఎల్లప్పుడూ వాళ్లతో అతికిపోతూ ఉంటాయి. మనం కూడా అలాగే మారిపోతాం. కోరుకునేది ఇచ్చే సేవకుడిలా మారిపోతాం. టు బి ఫ్రాంక్ కార్తీ, ఈ ప్రేమ పెళ్లి ఇప్పుడు చెప్పినట్టు అక్కడ ఇక్కడ ఫిలాసఫీ, నాకు అసలు వీటి మీద అసలు నమ్మకం లేదు. ఇప్పుడున్న కాలంలో మనిషికి నిజమైన శక్తి ఒకే ఒక్కటి ఏంటంటే సెక్స్. జీనా మెసేజ్ పెట్టింది. కానీ రాజ్, ఐ నీడ్ అన్ ఆన్సర్. యూ షూర్ దట్ యూ నీడ్ మీ ఇన్ యువర్ లైఫ్? పెర్నాషా ముందు చెప్పింది మర్చిపోవద్దు, ఒక స్త్రీ పురుషుల్ని శిక్షించాలంటే వాళ్ళని బానిసలుగా చేయండి కానీ పెళ్లి చేయకండి అని. తను చెప్పింది సరేలే, పెళ్లికి అడ్డుండే వాడివన్నీ నిన్ను చెప్పింది కరెక్టేలే. హాయ్ సార్, నేను స్వప్నని. హాయ్ స్వప్న, విశేషం ఏంటి? జీనా ఎక్కడుంది? కొంచెం హోల్డ్ చేయండి సార్, ఇప్పుడే ఈవినింగ్ న్యూస్ అయిపోయింది. ఓకే. షూటింగ్ అంతా ఎలా జరుగుతుంది సార్? బాగా జరుగుతుంది, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి, జీనికి ఇస్తాను. రాజ్ కార్తి గారు. రాజ్. ఏంటి నీ మెసేజ్లు చాలా భయంకరంగా ఉంది. ఇంతకంటే భయంకరంగా పంపాలనుకున్నాను. ఏంటది? ఆర్ యు గోయింగ్ టు మ్యారీ మీ ఆర్ నాట్? అయితే నువ్వే అది పంపలేదు. మొదటిసారి ఫిలిం చేసే ఫిలిం మేకర్ ని వర్క్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని అనిపించింది. పెళ్లి కావాలా వద్దా? అయ్యో జీనా, నీకు తెలుసు కదా ఈ ప్రశ్నకి జవాబు వెతికే కదా నా ప్రయాణం సాగుతోంది. కాదర్ జమీలా లాగా ఎంత మంచి కుటుంబ జీవితం వాళ్ళది, మనము అలాంటి కల కనొచ్చు కదా. చూడు జీనా, ప్రేమించుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మంచి విషయాలు మాత్రమే మనకి కనిపిస్తుంది. ఒకరి మంచితనం అందరికీ నచ్చుతుంది, కానీ పార్ట్నర్కున్న లోటు, వాళ్ళ గుణాల్లో వచ్చే తేడాలు ఒప్పుకోవడానికి కుదురుతుందా అనేదే ప్రశ్న. అలా నాలో ఏదైనా కనిపిస్తే ఓపెన్ గా చెప్పుచ్చు కదా. జీనా, ఇది ఒకటే నీలో ఉన్న తప్పు. నేను జనరలైజ్ గా ఏదైనా చెప్తే వెంటనే పర్సనల్ గా తీసుకుంటావు. నువ్వంటే ఇష్టం లేకుండా ఏం కాదు. యు ఆర్ ద బెస్ట్ ఐ కెన్ గెట్. తర్వాత ఏంటి? సినిమా. ఆ ఒక్క విషయమే నా మనసులో ఇప్పుడుంది. వచ్చే కథ ఏంటి? డారెస్ సలాం. డూ యు నో ద మీనింగ్? శాంతి భవనం. మర్చిపోయారా మన ఇంటికి ఆ పేరు వేద్దామన్నారు? యునజీనా, ఈ కాదర్ది జమిలాది పిక్చరైజ్ చేసేటప్పుడు రాసి ముగించిన స్క్రీన్ ప్లే నా దగ్గర ఉండేది. స్క్రీన్ ప్లే స్టోరీ బోర్డ్ లేకుండా జీవించే వాళ్ళని పెట్టే వచ్చే ఫిలిం తీయాలి. ఏ కైండ్ ఆఫ్ రీక్రియేట్ టు రియాలిటీ. అందులో ఒక పాత్ర మీదే అయి ఉంటుంది కదూ. రెండు సంవత్సరాల ముందే వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. మేజర్ ఫెడరిక్ ముకుందన్, ఆయన అందమైన భార్య రీతి. రీత యొక్క కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ల గురించి నువ్వు నాతో చెప్పింది నేను మర్చిపోలేదు. ఆ కళ్ళలో వచ్చే భావాలు చూస్తూ నుంచుంటే రెడీ టు సరెండర్ అనే గాని ఏ మగాడు ఆ పదం తప్ప వేరే ఏది చెప్పలేడని నాకు జ్ఞాపకం ఉంది. ప్రేమించే అమ్మాయితోటి అన్ని చెప్పచ్చు, ఒక ముద్దులో
తను అన్ని మర్చిపోతుంది కానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తోటి అన్ని చెప్పకూడదు ముద్దులు అలసిపోతే తను అన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఫిల్మ్ గురించి చెప్పండి రీతి ఇంకా మేజర్ నేను కలిసిన దాని వాళ్ళలో చాలా సంతోషమైన భార్య భర్తలు కానీ అందులో ఇప్పుడు ఒక్కరు మాత్రమే బతుకున్నారు ఇంకొకరికి అసలు ఏమై ఉంటుంది What a pleasant surprise! Come. Hi, Raj. What a surprise. Major. Randi, paike randi. Partha friends evaro raatledu. रीटा चच्चिपोयिन तर्वात एवरू राटलेदु माट्लाडडानिकि एवरैना कावाली कदा 24 संवत्सरालु नातो कापुरं चेसिन भार्य मात्रं कादु रीटा मी दुःखं नाकु अर्थमैंदि सर कानी मेजर ना कष्टमे मीकु अर्थमवदु నేను స్నానానికి వెళ్ళేటప్పుడే ఇఫ్ యు డోంట్ మైండ్ ఇట్స్ ఓకే మేజర్ యు క్యారీ ఆన్ తాగటానికి టీయా కాఫీయా ఏమొద్దు ఇప్పుడు నేను మాత్రమే ఉన్నాను ఒంటరిగా చదవటానికి ఏమైనా బుక్స్ ఐ విల్ బి హ్యాపీ మై సెల్ఫ్ అలోన్ ఓకే La 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 la
రెండు సంవత్సరాలకు ముందు ఒక వెకేషన్కి సముద్రపు తీరాన ఉన్న హోటల్లో మూడు రోజులు ఉండాను. ओके, नो प्रॉब्लम. प्लीज कम सर, रेंडी मैडम. सर सॉरी, मी के एमएन डिस्टर्बेंस सर. ए इट्स ऑल राइट, प्लीज. आई एम मेजर फ्रेडरिक मुकुंदन. हेलो रीता मुकुंदन, प्लीज. Your good name, please. I am Raj Karthik. Sir, two plates of. Yes, sir. Season time लने इकड़ रश्यगा उन्टुंदी. ये लोकोमलो अन्य चोटलो में मिसरिगामो. कानी ये तो बंटी एम्बियंस उन्ने होटल ने चूड़ लेतो. By the way, Mr. Raj, ఏం చేస్తున్నారు? నేను స్టూడెంట్ ని. నార్త్ ఇండియాలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నా డిప్లొమా ఫిల్మ్ కి కావాల్సిన లొకేషన్ అంటలో ఉన్నాను. ఈ బీచ్ బ్యాక్ గ్రౌండ్ లోనే కథ మొదలవుతుంది. ఓ గ్రేట్, సో యు ఆర్ స్టేయింగ్ ఫర్ రైట్? యా, బట్ ఐ విల్ లీవ్ దిస్ ప్లేస్ 2 డేస్ టైం. యాక్చువల్లీ నా కెమెరా క్రూ క్యాంప్ చేసేది ఐరేంజ్ పీక్ లో, అదే నా ప్రధానమైన లొకేషన్. దట్స్ వండర్ఫుల్, మేము అక్కడే ఉండేది. ఓ, హిల్ టాప్ లో దారుసా. ఎప్పుడైనా వీకెండ్ లో ఇలా వస్తాము. ఓన్లీ 2 అవర్స్ డ్రైవ్. ఓకే. ఓకే రాజ్, కీప్ మై కార్. ఒకసారి ఇంటికి రండి. ఓకే. Nice to meet you. Nice meeting you too. Good night. Habi. Ha.
రోజులు ఎక్కువయ్యే ముందే వాళ్ళని నేను కలిశాను. మేజర్కి సొంతమైన చోట్లోనే షూటింగ్ పర్మిషన్ అడగడానికి వెళ్ళాను. మేజర్ ఎంతో ఆనందంగా పర్మిషన్ ఇచ్చారు. Raj. How's it going? So far so good. All the best. Thank you, Major. See you. Short film shooting muginche mundu, ante Pune ki velle mundu, marosari nenu aa bangla ki vellanu. Kritagnyatalu telapadaniki, selavu teeskodaniki, tarvata Reetani chudadaniki. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వచ్చేటప్పుడు ఇక్కడికి రండి. కోర్స్ కంప్లీట్ చేశాక మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఒక సినిమా తీయాలని ఉంది. దట్స్ ఎక్సలెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ యంగ్ మ్యాన్. థాంక్యూ. ఓకే. సీ యు నెక్స్ట్ టైం మేజర్. You know, there is a very nice step in salsa to say goodbye. Come on, darling. Manidra ardava. Why not? Please. Goodbye. It's so nice. thank you very much. Nenu akka nunchi bayaleretappudu na manasu cheppindi. Darussalam. దారుసలాం ప్రశాంతమైన చోటుకు పేరే దారుసలాం. తిరిగి రావడానికి చాలా ఆశపడ్డాను. నెలలు గడిచిన తర్వాత సముద్ర తీరాన హోటల్లో రూమ్ తీశాను. నాలో ఏదో మార్పులు కనిపిస్తున్నాయి. రీతా ముందు అందమైన యువకుడిగా ప్రత్యక్షమవడానికి నేను ఆశిస్తున్నాను. అదే నా కోరిక. Merry Christmas. Hi, Raj Karthi. What a pleasant surprise. Come. Dolly, come out. Evaru vacharo chudandi.
హాయ్ రాజ్, రండి రండి. హాయ్ రండి, ఇక్కడ కూర్చుందాం. ఓకే కమ్. యా, ఈ రోజు మీరు ఇక్కడే పొంచేసి వెళ్ళాలి. వద్దు మిస్సెస్ ముకుందన్, అదంతా. డోంట్ స్టే డౌన్ సర్ మినీస్, జస్ట్ కాల్ మీ రీటా. గో అహెడ్, ఐల్ జాయిన్ యు. ఆల్ రైట్. డిన్నర్ కు ముందు రెండు కొట్టొచ్చగా. థాంక్స్, నాకు అలవాట్లేదు. ఒకేషనల్లీ కొన్ని పార్టీలో పాల్గొన్నప్పుడు లైట్ గా తాను రుచి తెలుసుకున్నాను. గ్లాసు చేతిలో పెట్టుకుని ఊరికే పెదవులు తడుపుతాను అంతే. దట్స్ గుడ్, దట్స్ గుడ్, దట్స్ గుడ్, దట్స్ వెరీ గుడ్. దెన్ చీర్స్. చీర్స్. ఈ రాస్కల్ ఎవరో తెలుసా? నా కొడుకు. వీడు ఒక్కడే ఉన్నాడు మాకు. ఇంగ్లాండ్ లో చదువుతున్నాడు. 5 సంవత్సరాలైంది వీడిని చూసి. ఎప్పుడైనా ఒక్కసారి వాడు పిలవటం లేదు. వాడి కొరకు నేను ఏమైనా ఖర్చు పెడతాను. కాని వాడు భలేవాడని మాట. చాలు, థాంక్స్. ఈ ఊరికి వచ్చిన తర్వాత మేము ఒంటరిగానే ఉన్నాము. మాకు ఫ్రెండ్సే లేరు ఇక్కడ. ఇంకా మాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు. ప్లీజ్. చాలు, థాంక్స్. థ్యాంక్ యూ. తనని స్వీకరించడానికి, పరిపాలించడానికి ఒక పెద్ద కుటుంబం కాచుకునుంది. ఇక్కడ ఏ బంధము లేని నేను ఒక అతిథిగా మారిపోయాను. టు బి ఫ్రాంక్ మేజర్, మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇట్స్ రియలీ వండర్ఫుల్. పెళ్ళైన తర్వాత నాకు ఇవన్నీ వచ్చింది. ఊర్లో రౌడీగా తిరిగిన ముగుందన్ షిప్ ఎక్కాడని తెలిసినప్పుడు అందరికీ చాలా సంతోషమైంది. ఫారిన్ లో ఫారినర్స్ దగ్గర పని దొరకటానికి పేరు మార్చి ఫెడరిక్ ముగుందన్ అయ్యాను. సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను పాత వాళ్ళందరినీ చూడటానికి. మా అమ్మ పట్టుదలతో చేయించిన పెళ్లి రీటాని మొదటసారి చూశాను. అక్కడ నుంచి నా జీవితం మారిపోయింది. షీఈస్ మై లక్కీ ఏంజల్. ఆహా, తను విశేషాలు ఏంటి? రాలేదు వాడు, రాలేదు వాడు, రాలేదు. మొదట నేను రావద్దని అనుకున్నాను మేజర్, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మిస్సెస్ ముగుదన్ గురించి గుర్తుకొస్తుంది. చెప్పు, వింటాను, చెప్పు. రీతా మరణం, దట్ వాస్ ఎ షాక్ చాలా మందికి. మేజర్, రీతా ఆవిడొక దేవత. దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ సంతోషాన్ని ప్రసాదంగా ఇచ్చేది. ఒక నక్షత్రంలాగా ఆవిడ అందరినీ తన చేతుల్లో ఉంచుకుంది. వాట్, చెప్పు.
నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్ళలో ఎప్పటికీ మర్చిపోలేని నాకు వాక్యాలు దొరకట్లేదు. ఒక సంగీతంలాగా నా మనసు మొత్తం వ్యాపించింది. మీకు అర్థమవదు నష్టమైంది ఏంటని. మీకు తెలీదు అదిగో అక్కడే తను విశ్రాంతి తీసుకుంటుంది. కుక్క ది బిచ్. అక్కడే తనకు ఒక మెమోరియల్ కట్టాలి. ఒంటరిగా ఉన్న చోటు, ఒంటరిగా ఉండటమే తనకి ఎప్పుడు ఇష్టం. తనకు నేను తాజ్మహల్ కడతాను. దారుసలాం నుంచి పోయి చాలా మందితో పడుకున్నా దానికి నేను మెమోరియల్ కడతాను. మేజర్, చనిపోయిన వాళ్ళ గురించి ఏంటా మాటలు? షీ వాస్ లైక్ ఎన్ ఏంజల్. ఏంజల్, నలుపు వింగ్స్ ఉన్న దేవత. నువ్వు ఆఖరి ఫ్యానివా. తను ఉండేటప్పుడు దారుసలం స్వర్గంగా ఉండేది. మిగతా వాళ్ళకి నాకు ఇక్కడ నరకమే. ఇప్పుడు తనని 100 సార్లు చంపడానికి నేను ఆలోచించాను, జరగలేదు. ఇప్పుడు తను గెలిచింది. ఒక్కరికి నేను మొదటిసారి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కుటుంబం అనే వాక్యానికి ఒక అందమైన చిత్రం ఎప్పుడూ కళలో వచ్చేటట్లు మనసులో ఉంచుకున్నాను. రంగులు నిండిపోయిన ఆ చిత్రం మాసిపోయింది. నా ప్రియమైన జీనా, నేను ఇదిగో తిరిగి వెళుతున్నాను ఏకాగిగా స్వాతంత్రానికి. విడాకులు తీసుకుని విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు ఇలాగే చేస్తారంట. ఇలా చూడు కార్తిక్, ఇంకాసేపే ఉంది, మా అమ్మ నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. వాళ్ళు నన్ను చూడగానే ముందుగా పెళ్ళిప్పుడమ్మనే అడుగుతారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేనేం చేయాలో చెప్పు. నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, వాళ్ళకి అర్థం అవుతుంది. పెళ్లి వద్దు అన్నది నీ నిర్ణయం అయితే అది నేనే వాళ్ళకి చెప్తాను. పెళ్లి చట్ట ప్రకారమే దాన్ని నిర్మూలించాలన్నది నా పద్ధతి. 50% దానిలో ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు పెళ్లి అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక హోటల్ కి వెళ్లి తిని ఫుడ్ పాయిజన్ అయిందంటే అప్పుడు ఏం చేస్తాం? ఒక పెద్ద గొడవ చేసి ఆ హోటల్ మూయించేస్తాం కదా. అదే పద్ధతిని పెళ్లి అనే విషయంలో కూడా తీసుకురావచ్చు కదా. ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? కంట్రీ ఫెలోస్ జానీ, ఆపుతావా? ఓ, మీరు సీరియస్ మూడ్ లో ఉన్నారనుకోలేదు. సారీ సారీ జీనా, మీరేం ఫీల్ అవ్వకండి. సారీ జీనా, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలనే ఆశ లేకుండా కాదు. ఈ సముద్రపు తీరాన ఒంటరిగా కూర్చున్న 5 ఏళ్ల పిల్లోడు ఇప్పటికీ నా మనసులో ఉన్నాడు. అమ్మా నాన్నలు విడాకులు తీసుకున్న తర్వాత 20 సంవత్సరాల నుంచి ఆ నరకాన్ని నేను అనుభవించాను. ఆ బాధ నుంచి బయట రప్పించింది నువ్వే. ప్రేమంటే ఏంటనేది తెలుసుకున్నది నీ దగ్గర నుంచే. కానీ
దానిలో నుంచి విడిపడడానికి నా వల్ల కాట్లేదు. హోప్ యు కెన్ అండర్స్టాండ్. ఓటము జరిగే సంబంధాలు ముందుగానే సింటమ్స్ తెలుస్తుందంట. నేను వెళ్తాను, వాళ్ళని పికప్ చేసుకోవాలి. జీనా, షూట్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ కోరుకునేది మీ మంచి గురించే కార్తీక్. ఇప్పటికైనా మనస్ఫూర్తిగా చెప్పావు కదా. గుడ్ బై. పిల్లలకి చెప్పాలా? అమ్మ ఎక్కడని అడిగితే తర్వాత చెప్తాం. ఎన్ని రోజులు? ఓ, వచ్చే సిగ్నల్ ఆపు. ఎందుకు? అంబులెన్స్ అక్కడి వరకు తీసుకువెళ్ళదు, పిల్లలు భయపడతారు. ఆఫీసులో ఎన్ని రోజులు లీవ్ చెప్పాలి? నా భార్య చనిపోయింది, నా ప్రేయసి మరణించింది. నా భార్య అకస్మాత్తుగా చనిపోవడం వల్ల నాకు 2 నెలల సెలవు కావాలి. నాకు ఎన్ని రోజులు లీవ్ కావాల్సి వస్తుందో తెలియడం లేదు. నా పై అధికారి రూమ్కు పిలిపించి ఏమంటారో ఏంటో. ఆయన అంటారు నేను చాలా బాధపడుతున్నానని. ఆయన అలా అనుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? పోయిన నా భార్య తిరిగి రాదు కదా. నా భార్యలోని మంచితనం, తనని ఎంత బాగా చూసుకుందో ఆయనకు తెలియదు కదా. అవన్నీ నా నష్టాలే. ఒంటరిని అని అనుకునేటప్పుడే ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. బంధువులందరికీ ఈ సంగతి చెప్పుండాల్సింది. ఆఖరిగా చూడాలని కొంతమంది అనుకుంటారు కదా ఆమె అమ్మ నాన్నలు. వాళ్ల సమ్మతితో మేమిద్దరం అసలు పెళ్లి చేసుకోలేదు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. బంధువుల గురించి మేము అప్పుడు ఆలోచించలేదు. ఎంత కష్టం వచ్చినా సరే అంతా మనకు మనమే సరిదిద్దుకోవాలనుకున్నాం. ఇది అలా చాలనుకున్నారు కదా. నీతో పనిచేసే వాళ్లా కాకుండా తోడబుట్టిన వాళ్లా చెప్తున్నాను. దహన సంస్కారం అయిపోయింది కదా, ఇకనైనా చెప్పొచ్చు కదా. నిజంగా దేవుడుంటే ఈ అబద్ధం ఒక్కరోజుకైనా అలాగే ఉండదు. బాబు లేమ్మా, బంగారు లేరా తల్లి, ఇటు చూడు. ఇలా కప్పుకొని పడుకుంటే కుదురుతుందా చెప్పండి. లేగండి రా. ఏమండి
ఏమండి టైం ఎంతైందో తెలుసా? ఏంటి ఇలా పడుకున్నారు? ఈ రోజు సోమవారం అండి. పిల్లలేచారా? ఎక్కడే నుంచున్నారు? ఇంటికెళ్లే దారి మర్చిపోయారా? అది వచ్చి కూర్చోండి, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. వద్దు, నువ్వు వెళ్ళరా. వర్షం వచ్చేలా ఉంది, వచ్చి కూర్చోండి. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. సరే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటాడు. హాయ్ హాయ్ బాలుని మనం డాక్టర్ చదివిద్దాం. వాడి నుదుట చూసారా? పెద్ద నుదురు, ఎక్కువ తెలివి ఉంటుందట. మనుకి చీకటంటే కూడా భయం ఉండదు. మిలిటరీలో చేరాలనుకుంటున్నాడు. యూనిఫామ్ మార్చుకో. అవుట్. ఇందో 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 ఇందు ఇందు ఇందు
ఏమైంది డాక్టర్? హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయి గంటన్నర అయింది. బాలుని మనం డాక్టర్ చదివిద్దాం. మానుకి చీకటంటే కూడా భయం ఉండదు. ఉమేష్ కి ఇంజనీరింగ్ అంటే ఇష్టం. Thank you.
నిద్రపోయాడు నాన్న, నిద్రపోయాడు. ఏమైనా తిన్నారా? ఇవన్నీ తను వండిన వంటకాలు, చనిపోవడానికి ముందు వండినవి. వద్దు, వీటిని తినకూడదు. బాబు, కాస్త ఓర్చుకో, ఉప్మా చేస్తాను. నానా, అమ్మ ఎప్పుడు వస్తుంది? అమ్మకి బాగైందిగా. అమ్మ వస్తుంది. నానా, పరమానం. ఇలారా, వీళ్ళు తిని ఇక మీదట వాళ్ళమ్మ వంటని ఎలా తినగలరు? అన్నం కావాలా బాబు? వద్దు, నాకిదే చాలు, కడుపు నిండిపోతుంది. అవును, అమ్మ చేసింది చాలా రుచిగా ఉంది. Shot okay. Thank you, everybody. Pack up. ఏంటి? సాటిస్ఫైడ్ అయిందా? ఓకే. ఏంట్రా, ప్యాకప్ అయింది కదా, ఎక్కడ మీ బెటర్ ఆఫ్ కనిపించదు? మర్చిపోయి ఉంటుంది. నువ్వు తన్ని మిస్ అవుతున్నావు కదూ. ఏదైతే చేయి జారిపోతుందో అప్పుడే దాని విలువ మనం అర్థం చేసుకుంటాం. పెళ్లి గురించి ఇప్పుడు జీనా అడుగుంటే నువ్వేం చెప్పేవాడివి? కెమెరాకి కవర్ తొడగండి, అన్ని కవర్ చేయండి. చూడు, తడుస్తుందేమో. కవర్ బాగా తప్పు. లోపలికి
కొన్ని సంవత్సరాలు తనకి సొంతమని అనుకున్నవి అంతా దూరంగా పోయేటట్లు, మళ్ళీ ఒంటరి అయినట్టు, ఏ కళారూపమైనా పూర్తి అయిన తర్వాత దానికి జన్మమిచ్చిన కళాకారుడి పరిస్థితి అదే, విడిపోయిన సుఖమైన దుఃఖం. Gina, will you marry me?